మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని కింద కానీ, అపరిశుభ్రమైన ప్రదేశంలో కానీ, మంచం మీద కానీ ఎక్కడా పెట్టాం. వాటిలో ముఖ్యంగా పూజకు ఉపయోగించే పువ్వులు కానీ, కొబ్బరికాయ, అగరబత్తులు, కర్పూరం లాంటి వస్తువులను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టాం. ఒకవేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించాం. అలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని హిందువుల నమ్మకం. ఇవే కాక మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టని మరో 5 వస్తువులు ఉన్నాయి. అవి గనుక నేలపై పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం. అస్సలు కింద పెట్టకూడని ఆ 5 వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడని వస్తువుల్లో మొదటిది దీపం. వెలుగుకు ప్రతిరూపం ఈ దీపం. దేవుడి ముందు పెట్టే దీపాలను నేలమీద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు. వాటిని వెలిగించినా వెలిగించకపోయినా ఎప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి. అంతేగాని నేలపై పెట్టరాదు. అలా చేస్తే దేవుళ్ళు, దేవతలను అవమానించినట్టే అవుతుందట. మనకు అవసరమైన వాటిని పొందడానికి, ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి సులభమైన మార్గం దీపారాధన. వాటికి పరిహారం దీపం వెలిగించి పూజించడమే. దీపం వెలుగు పడిన చోట ఆధ్యాత్మిక శక్తి ఆ స్థలాన్ని నింపుతుంది. ఇక కింద పెట్టని పవిత్రమైన వస్తువుల్లో రెండవది బంగారం. బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. కాబట్టి అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేసిన వారికి ఇంటిలో ధనం ఒక్క క్షణం కూడా నిలవదట. ఈ కుటుంబానికి అన్నీ సమస్యలే వస్తాయట. కాబట్టి బంగారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు. కింద పెట్టని పవిత్రమైన వస్తువుల్లో మూడవది జంధ్యం. హిందువుల్లో చాలామందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. దాని గురించి తెలిసినవారు ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేలపై పెట్టరు. బ్రాహ్మణులు జంధ్యాన్ని తల్లిదండ్రులు, గురువులకు ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే దాన్ని కింద పెడితే తల్లిదండ్రులు, గురువులను అవమానించినట్టే అవుతుందట. అందుకని దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు. ఇక నాలుగవది శంఖువు. శంఖువులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరు. ఒకవేళ శంఖువును నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము. దాంతో మన ఇంట్లో మరిన్ని ఆర్థిక సమస్యలు వస్తాయట. ఇక చివరగా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడని మరో వస్తువు శాలిగ్రామం. నేపాల్లోని గండకీ నదీ తీరంలో ఒక రకమైన నల్ల రాయి దొరుకుతుంది. దాన్ని శాలిగ్రామం అంటారు. ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపమని పురాణాలు చెప్తున్నాయి. ఇది విష్ణువు ప్రతిరూపం కాబట్టి నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే అప్పట్నుండే పెట్టినవారికి అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఒకవేళ తప్పని పరిస్థితిలో నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై మాత్రమే పెట్టాలట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.